సద్గురు ఈ మధ్యకాలంలో నాలో ఒక ప్రశ్న మొదలైంది ఉత్తరం దిశగా తలపెట్టి ఎందుకు పడుకోకూడదు కోతిలాగా ఈ ప్రశ్న నన్ను ఒక చోట ఉండనివ్వడం లేదు కోతి నుండి మానవుడిగా పరిణామం చెందారని ఒప్పుకుంటున్నారన్నమాట మీ తలని ఎందుకు ఉత్తరంలో పెట్టి పడుకోకూడదు మీకు తెలుసు కదా ఉత్తర ధృవం దక్షిణ ధృవం ఉన్నాయని అంటే ఇవి ఐస్కాంత కేంద్రాలన్నమాట ఇంకా మీకు తెలుసు కదా ఈ భూమి మీదున్న రాసులు ఖండాలు అన్నీ నెమ్మదిగా ఉత్తర దిశకు ఆకర్షింపబడుతున్నాయని ఇది తెలుసా పోనీ భౌగోళికంగానైనా ఈ ప్రయాణం జరుగుతోంది ఎందుకు హిమాలయాల్లో ఇప్పుడు మనం చూసే హిమాలయాలు ఆ మానసరోవరాల్లో ఎక్కడక్కడ ఆల్చిప్పలు కనిపిస్తాయి ఎందుకంటే ఇప్పుడున్న ఆ చోటు ఒకప్పుడు నడి సముద్రంగా ఉండేది ఈ రోజున హండ్రెడ్ ఫిక్స్ అది పదిహేను వేల ఆరు వందల అడుగుల్లో ఉంది మరి ఈ నీటి మట్టం మారి ఈ ఒడ్డు తరలిపోవడానికి కారణమేంటి భారత ఖండం మొత్తం మధ్య ఆసియా వైపు తరలిపోయి దాదాపు దాని తగులుతోంది అందుకే హిమాలయ పర్వతాలు పెరుగుతూనే పోతున్నాయి ఇవి పేరుకుపోతున్నాయి దాదాపుగా కుప్పకూలడమే కార్లు గుద్దుకుంటే ఎలా పేర్కొంటాయో అలా భారతదేశం కూడా కుప్పకూలుతోంది ప్రతి సంవత్సరం భారతదేశం దాదాపుగా ఒకటి పాయింట్ రెండు మూడు సెంటీమీటర్లు కోల్పోతోంది ఖచ్చితంగా కాకపోయినా సుమారు ఆ పరిధిలోనే ఉంటుంది ప్రతి ఏడాది భారతదేశం ఒకటి పాయింట్ రెండు మూడు సెంటీమీటర్లు కోల్పోతోంది ఎందుకంటే అది హిమాలయ పర్వతాల్లో గుద్దుకుంటూ వెళ్ళి అక్కడ పేరుకుపోతోంది ఎందుకంటే ధ్రువ ఐస్కాంత శక్తి నెమ్మదిగా భూరాసుల్ని పైకి లాక్కుంటోంది అంత భారీ ఐస్కాంత శక్తి వల్ల ఖండాలే లాగబడుతూ ఉన్నప్పుడు భూమండలంపై అటువంటి అయస్కాంత క్షేత్రం ఎల్లప్పుడూ ఉంటుంది ఉదాహరణకి మీకు కాస్త రక్తహీనత ఉందనుకోండి డాక్టర్ మీకేం రాసిస్తారు అంటే ఇనుము మీ రక్తానికి అవసరమైన పదార్థం అవునా మీ రక్తంలో ఇనుము ప్రవహిస్తూ ఉన్నప్పుడు నేను చాలా శక్తివంతమైన అయస్కాంతం తెచ్చి మీ నెత్తి మీద పెడితే మీ రక్తమంతా నెమ్మదిగా మీ తల వైపు ప్రవహించే అవకాశం ఉందా లేదా అది ఒక చాలా శక్తివంతమైన అయస్కాంతం అయితే అది నెమ్మదిగా అన్ని పైకి లాగుతూ ఉంటుంది ఎందుకంటే మీ రక్తంలో ఇనుము ఉంది కాబట్టి మీ శరీరం ఎలా ఉందంటే రక్తాన్ని పంపిణీ చేసే మీ గుండె మూడొంతులకి పైకి ఉంటుంది అంతేకాని మధ్యలోకి కాదు ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పంపిణీ చేయటం కంటే ఆ దిశగా చేయటం తేలిక అందుకే ఇక్కడ పెట్టబడింది సాధారణంగా కిందకెళ్లే గొట్టాలన్నీ పెద్దగా ఉంటాయి పైకి వెళ్ళేవి మాత్రం సన్నగా ఉంటాయి ఇంకొంచెం పైకి వెళ్తే వెంట్రుక పల్చగా ఉంటాయి చాలా సన్నవి ఎంత సన్నవంటే ఒక్క అదనపు రక్తపు చుక్క వెళ్ళినా రక్తం బయటికి చిందిపోతుంది ఒక్క చుక్క బయటకొచ్చిన ఒక్క చుక్క చెందిన దానివల్ల స్ట్రోక్ రావచ్చు మీరిలా ఉన్నారు ఇప్పుడు ఇలా మారటం వల్ల మీ శరీరంలో కొంత ఇంబ్యాలెన్స్ వస్తుంది ఎందుకంటే మీ గుండె గురుత్వాకర్షణ వ్యతిరేకతను లెక్క వేసుకుంటోంది ఇప్పుడు ఆ వ్యతిరేకత లేకుండా మీరిలా అయితే ఆపై మీ తల ఉత్తర దిశలో పెడితే నెమ్మదిగా మీ తలభాగం వైపు రక్తమంతా లాగబడుతుంది అలాంటి పరిస్థితుల్లో మీ నిద్రకి భంగం కలగవచ్చు మీరు ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే మీకు నిద్ర సరిగా పట్టదు రకరకాల కలలు వస్తాయి మీరు వృద్ధులైతే మీకు పక్షవాతం వచ్చే అవకాశం ఉంది లేదా మీరు నిద్రలోనే చనిపోయే ఆస్కారం ఉంది అలా జరగవచ్చు అంటే ఒకరోజు పడుక్కుంటే మీరు చనిపోతారని కాదు ఇవాళ రేపు ఎల్లుండి ఇలా మీ పక్కని ఆదిశలోనే ఏర్పాటు చేసుకుంటే మాత్రం ప్రతిరోజు ఉత్తరాన్ని తలపెట్టుకుంటే మాత్రం మీరు సమస్యలు కొని తెచ్చుకున్నట్లే ఏదో ఒక సమస్య ఎలాంటి సమస్య వస్తుందో మనకు తెలియదు అది మీ వ్యవస్థకున్న బలం మీద ఆధారపడి ఉంటుంది అది కొంచెం లేదా చాలా బలహీనంగా ఉంటే మీరు చనిపోవచ్చు లేదా మీకు పక్షవాతం రావచ్చు లేకపోతే మీకు కలత నిద్ర పట్టవచ్చు పీడకలలు రావచ్చు లేకపోతే మీ ప్రవర్తన చిత్రంగా మారచ్చు ఎన్నో జరగచ్చు ఎందుకంటే మీ మెదడులో ప్రసరణ ఎక్కువగా జరుగుతోంది కాబట్టి ఇదంతా కేవలం ఉత్తర దిక్కును తలపెట్టడం వల్లే మీరొకవేళ దక్షిణ అమెరికా వెళితే మీరు దక్షిణ దిశలో తలపెట్టకూడదు ఆస్ట్రేలియా వెళితే కూడా దక్షిణ దిశలో తలపెట్టకూడదు అక్కడ ఉత్తరంలో తలపెట్టుకోవచ్చు ఉత్తర గోళాల్లో మాత్రం మీరు ఉత్తరాన తలపెట్టకూడదు సద్గురు మరి మనం భూమధ్య రేఖ దగ్గర ఉంటే అప్పుడు మీరు ముల్లులా అటు ఇటు తూగుతూ ఉండొచ్చు సద్గురు అన్నిట్లోకి ఉత్తమం ఏది తూర్పు ఉత్తమం ఈశాన్యం పర్వాలేదు పశ్చిమం కూడా పర్వాలేదు తప్పదు అంటే దక్షిణం ఉత్తరం మాత్రం వద్దు